చేశారు. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, త్రూఅవుట్ ఎంటర్టైనింగ్గా ఉంటూ లాస్ట్ 20 మినిట్స్ స్పెల్ బౌండ్ లాగా థ్రిల్ చేసింది పిక్చరు. సెంటిమెంట్ పండింది లాస్ట్ 20 మినిట్స్లో. నవీన్ చాలా బాగున్నాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. మిగతా ఆర్టిస్టులంతా కూడా సప్తగిరి కానివ్వండి, వెన్నెల కిషోర్ కానివ్వండి, శకలక శంకర్ కానివ్వండి, జయప్రకాష్ రెడ్డి కానివ్వండి, అందరూ కామెడీని విపరీతంగా పండించారు. డెఫినెట్గా ఈ పిక్చరు ఎంటర్టైన్మెంట్ కావాల్సిన ఆడియన్స్కి, సెంటిమెంటు థ్రిల్ కావాల్సిన ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుందని నా నమ్మకం. డెఫినెట్గా ఈ సినిమా విజయవంతం అవుతుంది. నిర్మాతలు ఫస్ట్ పిక్చర్ అయినా బాగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఖర్చు పెట్టారు. డైరెక్షన్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్ పిక్చర్ అవుతుందని నా నమ్మకం. నవీన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. టేకింగ్ డైరెక్టరు, టేకింగ్ కూడా కొత్త డైరెక్టరు ఆయన. ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటాను. చాలా బాగా చేశారు. అలాగే మ్యూజిక్ కూడా హాంటింగ్గా ఉంది. కొత్త హీరోయిన్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా అందరూ బాగా చేశారు. నిజంగా ఈరోజు నా జీవితంలో నా గిన్నీస్ బుక్ వచ్చిన దానికంటే కూడా ఎక్కువ సంతోషంగా ఉంది. బాయ్ నవీన్ నాకు ఈజ్ లైక్ నా బిడ్డ లాంటి వాడు. నరేష్ నా గుడ్ ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయి చేసిన సినిమా మొట్టమొదటిసారి సినిమా చేసినట్టుగా ఎక్కడా లేదు. చాలా సీజన్డ్ ఆర్టిస్ట్గా చేశాడు, చాలా ఈజ్తో పర్ఫామ్ చేశాడు. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, అచ్చో మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. అండ్ కెమెరా వర్క్ ఈజ్ బ్రిలియంట్. నేను చాలా గర్వంగా ఉంది, మన ఇండస్ట్రీకి మంచి హీరోస్ వస్తూ ఉంటే చాలా బాగుంది. ఒక మంచి హీరో మనకు యాడ్ అయ్యాడని మళ్ళీ ప్రూవ్ అయింది.